స్వాగతం. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి సైనోత్సవం ముక్కంటి సైనోత్సవం భర్తజల సందోహం మధ్య ఏకాంత సేవ. శ్రీకాళహస్తి దేవస్థానంలో ఉత్సవాల అత్యంత రమణీయమైనది సైనోత్సవం. బ్రహ్మోత్సవాల్లో ప్రారంభం నుంచి ఉత్సవాలన్నీ శ్రీ జ్ఞాన ప్రసన్నాంబ సమేత సమస్కందులు నిర్వహించిన సాంప్రదాయం. చివరి రోజులు మాత్రం సైనోత్సవాన్ని శ్రీ ఉమాదేవి సమేత చంద్రశేఖర స్వామి ఉత్సవమూర్తులు జరపడం ఈ విశేషం. ఈ విశిష్టత్వాన్ని పురస్కరించుకుని వెండిపల్లెలో ఒకవైపు చంద్రశేఖర స్వామి ఆయనకు ఎదురుగా ఉమాదేవి ఇద్దరు పల్లెకలో సైనోత్సవ మండపాన్ని తరలివచ్చారు. ఈ సందర్భంగా సైనోత్సవ మండపాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో స్వరంగ స్వందరంగా ముస్తాబు చేసి దేవతామూర్తులను సుగంధ పరిమళాలు వెదజల్లే యాలకులు లవంగాలు జీడిపప్పు బాదం పప్పు తదితర వాటిలతో ప్రత్యేకంగా మాలలు తయారు చేశారు. తొలిత పల్లకిలో ఉమాదేవిని ఉంచి అమ్మవారి ఆలయం చుట్టూ ఊరేగింపుగా స్వామివారి ఆలయం వద్దకు తీసుకువెళ్లారు. అక్కడ నుంచి అమ్మవారి గర్భాలయం కొలువుతీరిన చంద్రశేఖర స్వామి ఉత్సవ మూర్తులు పల్లకిలో ఉంచి అశేష శివ నమస్కారంలో భక్తుల జయ జయ జ్ఞానాల మధ్య ఉత్సవ మూర్తులను ఆలయం వద్దకు తీసుకువచ్చారు. ఆలయ అనువంశిక ప్రధాన దీక్ష గురుకుల స్వామినాథన్ నేతృత్వంతో సైనోత్సవ వైభవాన్ని ఆగమోక్షంగా నిర్వహించారు.